ధన్యవాదాలు అధ్యక్ష. మొదటిగా నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు, మరి నన్ను గెలిపించి శాసనసభకు పంపించినందుకు మా పాలకుర్తి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అధ్యక్ష. గత 9 సంవత్సరాల నుంచి కూడా విద్యారంగం అనేది ఎంతో దారుణంగా తయారైంది అధ్యక్ష. అది నా పల్లబాట కార్యక్రమంలో ఊర్లన్నీ తిరుగుతుంటే ఆ స్కూల్స్ని చూస్తుంటే ఎంతో బాధేస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ కొంతమంది పిల్లలు కింద కూర్చొని అసలు కనీసము మౌలిక వసతులు కూడా లేవు అధ్యక్ష. టాయిలెట్స్ అయితే అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే అక్కడ పిల్లలు అవి ఎట్లా యూజ్ చేస్తుండ్రు అన్న చూసిన వాళ్ళకి బాధ అవుతుంది అధ్యక్ష. కొన్ని చోట్లనేమో అసలు టాయిలెట్సే లేవు, కొన్ని చోట్ల ఉంటే మెయింటెనెన్స్ లేదు, ఇంకొన్ని చోట్లనేమో అసలు ఎన్ని రిపేర్స్ ఉన్నాయంటే అది పట్టించుకున్న నాదుడే లేడు అధ్యక్ష గత 10 సంవత్సరాలలో కూడా. ఇదే కాకుండా అధ్యక్ష స్టాఫ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. ఇవన్నీ కూడా మరి గత 10 సంవత్సరాలు ఎడ్యుకేషన్ అంత వెనకాల ఎందుకు వేసిండ్రో అర్థం కావట్లేదు అధ్యక్ష. వేర్లు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటుంది, మరి అసలు ఆ వేర్లే మంచిగా లేనప్పుడు మరి ఇంకా ఏమవుతారు పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అధ్యక్ష. మరి గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉంటుండే అధ్యక్ష, ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలంటే ఎంత లేని వాళ్ళు కూడా ఆలోచిస్తుండ్రు అధ్యక్ష. అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంత భారమైనా కానీ ప్రైవేట్ స్కూళ్ళకి పంపించుకుంటుండ్రు, ఎందుకంటే అక్కడ పోతే ఎటువంటి వసతులు లేవు కాబట్టి. అయితే అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ విద్యారంగం అనేది క్రమంగా మెరుగుపడుతుంది. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది కూడా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా అనడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అధ్యక్ష. అది అందరు పిల్లలు కూడా సామాన్యులు కూడా అందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్లలో చదువుకున్న విధంగా అక్కడ చదువుకుంటారు అధ్యక్ష. మరి ఆ విధంగానైనా ఈ విద్యారంగం అనేది కొంచెం మంచిగా అవుతుంది అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష ఈ టాయిలెట్స్ అనేది మటుకు చాలా పెద్ద సమస్య అధ్యక్ష. ఏదో చెప్పాలని కాదు, నేను నిజంగా అన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నా. మరి గతంలో వాళ్ళు చేయలేంది మన ప్రభుత్వంలో చేసి చూపిస్తామన్న నమ్మకం నాకు ఉంది, అది ఖచ్చితంగా కూడా చేస్తాం. మరి అట్లనే బడ్జెట్కి వస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రాథమిక విద్యకు 17,931 కోట్లు, మరి ఉన్నత విద్యకు 2,859 క్రోర్స్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి 490 క్రోర్స్ చెప్పున మొత్తం ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష. మరి మొత్తం కలిపి చూస్తే 21,000 కోట్ల పైన. మరి దీన్ని బట్టే తెలుస్తుంది మన ప్రభుత్వము ఈ శాఖకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది. ఎందుకంటే ఎవరైనా చదువుకుంటే చాలు, మన దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా ఆ విద్యే మనకు ఆస్తి అన్నది మన ప్రభుత్వం నమ్ముతుంది కాబట్టి ఈ విధంగా బడ్జెట్ పెట్టడం జరిగింది. నేను ఇందాక అన్న విధంగా వాళ్ళు చేయండి తప్పకుండా మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మరి మన మా పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష దేవాదుల కింద మాకు ప్యాకేజ్ 6 అని ఉంటుంది, మరి అన్ని కంప్లీట్ అయినాయి కానీ అధ్యక్ష ఎందుకో మా ప్యాకేజ్ 6 మటుకు గత 10 సంవత్సరాలకి ఎంతో నిర్లక్ష్యానికి గురై ఉంది. అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మొత్తము దానివల్ల 78,000 ఆయకట్టుకి నీరు వస్తే అయినా కానీ ఎంతో నిర్లక్ష్యం చేసింది. మొత్తం కలిపి కూడా 30-35% పనులు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. రైతులు అంటే అంత చిన్న చూప. మనము ఇప్పుడు రైతుని రాజు చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం అధ్యక్ష, కాబట్టి మన ప్రభుత్వంలో ఇది ఖచ్చితంగా చేయాలి అధ్యక్ష. మరి ఆ 30-35% కూడా కంప్లీట్ కాలేదు. ఏమైందంటే గత ప్రభుత్వంలో గత పాలకులు ఏదో ఎలక్షన్ల ముందు ఆదరాబాదరాగా జనాలకు చూపించుకోవడం కోసం అని చెప్పి పాత కాంట్రాక్టర్ యొక్క టెండర్ని రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లను పిలిపించి ఆ ఎస్టిమేట్లో ఎన్నో తప్పులతోటి అధ్యక్ష, ఎన్నో తప్పులు ఎన్నో మిస్ చేసి ఎస్టిమేట్ వేసిండ్రు. మరి అప్పుడుతో పోలిస్తే జిఎస్టీ కూడా మరి 12% నుంచి ఇప్పుడు 18%కి పెరిగింది. ఇట్లా ఎన్నో ఇబ్బందులతోటి ఈ కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ పాత ఎస్టిమేట్ని కొంచెం సవరించి కొత్త ఎస్టిమేట్ తయారు చేసి అట్లనే పనులని ప్రారంభించాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారిని మరి గౌరవ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష, 78,000 ఎకరాలకి ఇది నీరు అందిస్తుంది కాబట్టి ఇది పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష. దీనికి మన ప్రభుత్వంలో పూర్తి చేసి చూపించాలి. మరి అట్లనే అధ్యక్ష కాలువలు కొన్ని చోట్ల అధ్యక్ష అన్ని చాలా మటుకు కాలువలలో అన్ని చెట్లు మొలిచి ఉన్నాయి, దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ఎట్లున్నారంటే ఇక్కడ సభల్లో అనొచ్చు అనొద్దు, అదేదో వాళ్ళు చేయకుండా ఏదో 10 సంవత్సరాలు మనమే ఉండి
పాలించినట్టుగా చెప్తున్నారు అధ్యక్ష, ఏమైంది కాలువల్లో ఆ ఉన్నాయి ఇవి ఉన్నాయని. మరి నవ్వాల ఏడవాలో తెలియదు అధ్యక్ష. కాబట్టి మేమే మా నియోజకవర్గంలో అయితే ఒక 30 కిలోమీటర్లకు పైగా మా సొంత డబ్బులతోటి మేమే పెట్టి అది తోపియడం కూడా జరిగింది. అక్కడ ఇదంతా ఇబ్బంది లేకుండా లైనింగ్ కాల్వలు అన్నిటికీ కూడా లైనింగ్ చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష. మరి అట్లనే అధ్యక్ష, చివరిగా రుణమాఫీ. ఆ రోజు అందరము ఇక్కడున్న శాసనసభ్యులం అందరం కూడా ఎంతో నమ్మకంతో చెప్పినాము. గతంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు చేయబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఉత్తాది మాటలకి మాత్రమే అంకితం కాకుండా అధ్యక్ష, ఈరోజు అన్న విధంగా తప్పకుండా చేసి చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మనం చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇది అందరికీ, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి, మరి ప్రతి ఒక్క రైతులకు కూడా ఇది గర్వించదగ్గ విషయం అధ్యక్ష. మన గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారిని, మరి మన డిప్యూటీ సీఎం గారిని, సీఎం గారికి, మా నియోజకవర్గ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు